విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమరావతి రైతులు దీక్ష చేపట్టి నేటికి 200 రోజులైన సందర్భంగా వారికి మద్దతుగా టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎండి నజీర్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుతో 29000 మంది రైతులు 33000 ఎకరాలు అమరావతి రాజధానికి అందిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజధాని అమరావతికి తూట్లు పొడిచిందని మండిపడ్డారు। जोहार 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 अमरावती अमर वीरुलकु जोहार 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 अमरावती अमर वीरुलकु जोहार 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 अमरावती रैतुलकु जोहार जोहार जोहार। ई रोजु अमरावती उद्यमं अमरावती कोसम ई राष्ट्रानिकि ओक राजधानि उंडालनि दादापु 29000 पैचुलकु रैतुलंता कलिसि 33000 పైచులకు ఎకరాల్ని చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ యొక్క 5 కోట్ల జనాభాకి రాజధాని ఉండాలని వారి యొక్క యావత్తు దారపోసి ఈ రోజు ఆ యొక్క రాజధాని కోసం భూములు ఇస్తే ఆ భూముల్ని తీసుకున్న తర్వాత అనేక విధాలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపారు। కానీ దుర్దుర్చశాత్తు 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత అమరావతిని నీరుగార్చే విధంగా యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ యొక్క అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చెందకుండా అమరావతిని ఏ విధంగా ముందుకు పోగనీయకుండా వారు తీసుకున్న చర్యలకు ప్రతిఘటిస్తూ దాదాపు నేటికి 200 రోజులు అమరావతి ఉద్యమం అటు రైతులు కానీ రైతు కూలీలు కానీ శ్రామికులు కానీ అన్ని వర్గాలు కానీ కుల మతాలకు అతీతంగా ఎందరో 200 రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నారు। మీరందరూ చూస్తున్నారు ఇప్పుడే మహాన్ భావులు వారు ఎవరు వాళ్ళకి మనం అసురు నివాళులు మనం అర్పించిన వాళ్ళు మహాన్ భావులు ఎందుకు అంటున్నానంటే ఈ రోజుల్లో ఎవరన్నా ఇబ్బందులు ఉంటే 100 రూపాయలు ఇచ్చే దానికి ఇబ్బంది పడే ఈ రోజుల్లో లేకపోతే 100 రూపాయలు సాయం చేయడానికి మనసు రాని ఈ రోజుల్లో దాదాపు లక్షల కోట్ల విలువైన భూముల్ని రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభా కోసం రాబోయే తరాలు బాగుండాలని రాజధాని లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు 33000 పైచీలకు భూములు ఇచ్చి గడిచిన 200 రోజుల్లో 68 మంది రైతులు ప్రభుత్వం పెట్టే బాధలు తట్టుకోలేక ఇబ్బందులు తట్టుకోలేక మోసాన్ని తట్టుకోలేక ఆ గుండెలు ఆగిపోయింది।